ఫ్యాక్ట్ న్యూస్. ఏపీలో దళితులపై అధికార పార్టీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మాంబేడులో దళిత మహిళను చెప్పుతో కొట్టాడు వైసీపీ నేత లంబోదర్ రెడ్డి. దళితుడైన రాజేంద్ర అనే వ్యక్తి తన పొలానికి రెవెన్యూ అధికారులు చూపించిన చోట రోడ్డు ఏర్పాటు చేసుకుంటుండగా లంబోదర్ రెడ్డి వారిపై కత్తులు కట్టెలతో దాడి చేశాడు. ఈ ఘటనపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. దళిత మహిళను జుట్టు పట్టుకొని చెప్పులతో కొట్టాడని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు అంటూ నిప్పులు చెరిగారు. లంబోదర్ రెడ్డి వర్గీయుల దాడి ఘటనను ఫోన్లో చిత్రీకరిస్తున్న ఓ దళిత యువకుణ్ణి చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మహిళను చెప్పుతో కొట్టిన పెత్తందారులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కఠినంగా శిక్షించాలంటూ ఘటనలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు మాల్యాది. రాత్రి 10 గంటల సమయంలో వెదురుకుప్పం మండలం మాంబేడు పంచాయతీ మాంబేడు హరిజన వాడకు సంబంధించినటువంటి రాజేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఏముందంటే, రాజేంద్ర వాళ్ళ కుటుంబీకులు అనుభవిస్తున్నటువంటి మామిడి తోటకి ఎటువంటి దారి లేదని, ఆ దారిని ఎంఆర్ఓ గారు ఒక నెల క్రితం చూపించారని, ఆ దారిని ఈరోజు నిన్న చదువు చేసుకుంటూ ఉంటే ఆ దారి పక్కన ఉన్నటువంటి లంబోదర్ రెడ్డి, అతని భార్య, అతని కుటుంబీకులు వాళ్ళ స్థలంలో రోడ్డు వస్తుందని ఉద్దేశంతో ఆ రోడ్డు నడవనీయకుండా ఆటంకం కలిగిస్తున్నారని, నిన్న ఈవినింగ్ పనిచేసుకుంటుంటే వాళ్ళ మీద దాడి చేశారని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రాజేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెదురుకుప్పం పోలీస్ స్టేషన్లో 206 క్రైమ్ నెంబర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ని సంబంధిత అధికారులకు పంపించడం జరిగింది. ఎస్సీఎస్టీ కేసు డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ కాబట్టి డిఎస్పీ సార్ వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ నాడి తెలుసుకుందాం. ప్రకాష్, దళిత మహిళపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి? నిలమా గత కొన్ని ఏళ్లుగా ఏదైతే ఈ దళితుడికి సంబంధించి, రాజేంద్రానికి సంబంధించి భూమి ఒకటి ఉంది, ఆ భూమిలో దారి లేకపోవడంతో కూడా తహసీల్దారిని ఆశ్రయించారు. దీంతో తహసీల్దారు అతనికి దారి కల్పిస్తూ, అంటే అది ప్రభుత్వ భూమి, పీకేటీ పట్టాలో ఉంది, అది ఏదైతే భూమి ఉందో ఆ భూమి ద్వారా కూడా ఆయనకు దారి కల్పిస్తూ కూడా తహసీల్దారు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో నిన్న ఏదైతే ఆ దారికి సంబంధించి వివాదం మొదలైందని చెప్పచ్చు. తొలుత అక్కడికి వెళ్ళి దళితుడు ఆ భూమి ఏదైతే ఉందో దాన్ని దారి చేసుకుంటుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎవరైతే ఈ దళితుడిని తొలుత మందలించడం, ఆ తర్వాత దాడి చేయడం కూడా జరిగింది. కత్తులు రాళ్లతో కూడా దాడి చేశారు. ఈ దాడికి భయపడ్డ దళితుడు ఒక్కసారిగా వారి కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారింది, తమను కాపాడమంటూ కూడా స్థానిక గ్రామస్తులను కూడా అప్పటికప్పుడే కూడా అక్కడ కోరడం జరిగింది. అయితే దళితులపైన జరుగుతున్న వరుస దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూస్తూనే ఉన్నాం.
గత కొద్ది రోజులుగా దళితుల పైన ఏదైతే భూ ఆక్రమణల మీద నిలదీసే వారి పైన, అంతేకాకుండా భూదందాలు చేసే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, వరుస దాడులు చేస్తున్నారు, ఏదైనా న్యాయం కోసం పోతే దళితుల పైన దాడి జరిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దళితుల పైన జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషిస్తే మరోసారి కూడా ఇలాంటి సంఘటనలు ప్రతినిత్యం నిత్యకృత్యమయ్యాయని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజు మనం చూసినట్టయితే రాజేంద్ర పైన అతని కుటుంబం పైన దాడి చేయడం, లంబోదర్ రెడ్డి వర్గీయులు కూడా తీవ్రంగా దాడి చేయడం, అంతేకాకుండా వారిని చెప్పుతో కొట్టడం అనే సంఘటనలు చోటు చేసుకుంది. అయితే దీనిపైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు ఇప్పటికే. అయితే ఇలాంటి దందాల పైన కూడా వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాధితులు కోరుకుంటున్నారు. నీలిమ, థ్యాంక్ యూ.